సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ సాయిరాం. సాయి డైరీలో భాగంగా సెప్టెంబర్ 18, 1936లో బీవీ నరసింహస్వామీజీ ఎవరిని కలిశారు? శ్యామారావు జైకర్ విల్పార్లేని కలిశారు. శ్యామారావు జైకర్ అనగానే ఎవరు గుర్తొస్తారు? మనకి చక్కటి సాయి చిత్రపటాలని చిత్రీకరించిన వ్యక్తి. చక్కటి సాయి పటాలు, అద్భుతమైన సాయి పటాలు ఈరోజు మనకు దర్శనిస్తున్నాయంటే శ్యామారావు జైకర్ పుణ్యమే. అద్భుతమైన సాయి పటాలు మనకి కనిపిస్తున్నాయంటే ఆయన పుణ్యమే. ఆయన బాబాని సజీవంగా చూసి మనకు అందించిన మహానుభావుడు శ్యామారావు జైకర్. మనకి బాబా గారు చూసినట్లుగానే ఉంటాయి ఆయన చిత్రపటాలు చూస్తే. అంత అద్భుతమైన వ్యక్తి శ్యామారావు జైకర్ని కలవటం జరిగింది. అంతేకాకుండా సెప్టెంబర్ 18, 1936లో రామచంద్ర సీతారాం దేవ్ అని ఆయన్ని బాలభావు బాలభాటే అని పిలుస్తారు. ఈయన ఏం చేసేవాడు? ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక స్టాంపులు కూడా స్టాంపు వెంటర్గా అమ్ముతూ ఉండేవాడు. ఇలా ఈయన ఎవరి భక్తుడు అయ్యా అంటే అక్కలకోట స్వామి భక్తుడు. ఒకసారి ఈయన దారిలో వెళ్తుంటే అమీర్ శక్కర్ కలిసి బాబా గారి గురించి చెప్పారు. సరే, ఈసారి తప్పకుండా సాయినాథుని దర్శిస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో ఈయన అక్కలకోట వెళ్తున్నప్పుడు అమీర్ శక్కర్ని కలిస్తే ఆయన ఏమంటే దారిలో ఉన్న షిరిడీ వెళ్ళి అక్కలకోట వెళ్ళు అని చెప్తారు. వెంటనే ఈయన షిరిడీ వెళ్ళటం జరుగుతుంది. షిరిడీలో ద్వారకామాయిని దర్శించగానే సాయినాథుడు ఏమంటా అంటే నేను అక్కలకోట వెళ్ళాలి అంటాడు. అనగానే ఈయన ఆశ్చర్యానికి ఆనందానికి అవధులు ఉండవన్నమాట. వెంటనే సాయినాథుడే తన యొక్క జీవిత గమ్యం అనుకొని సాయి భక్తుడిగా మారతాడు. మారటమే కాకుండా ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు షిరిడీ వెళ్ళటం ప్రారంభిస్తూ ఉంటాడు. అంతేకాకుండా సెలవు దొరికిన ఒకరోజు కాకుండా మర్నాడు కూడా సెలవులు పెట్టడం వల్ల ఆ స్కూల్లో ఉపాధ్యాయుడు అవ్వటం వల్ల పాఠాలు సరిగ్గా చెప్పకపోవటం వల్ల స్కూల్ యజమాన్యం ఏం చేస్తే ఈయన్ని ఉద్యోగం నుంచి తొలగించేస్తే. తొలగించేస్తే ఈయన ఆర్థిక పరిస్థితి ఏంటా అని బాధపడి మళ్ళీ షిరిడీ వచ్చి బాబా గారిని సెప్టెంబర్ 18, 1936లో ఆయన ఈ విషయం తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? బాబా గారిని కలుస్తాడు. ఏమని? ఇట్లా ఉద్యోగం పోయిందని. బాబా గారు నేల మీద 5 గీతలు గీస్తారు. 5 గీతలు గీసి ఒక్కొక్క గీతకి 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకి రూపాయి చొప్పున దక్షిణ ఇమ్మంటాడు. ఆయన 25 గీతలకు 25 రూపాయలు దక్షిణిస్తాడు. ఇస్తే ఈ బాలబాట 5 వాటాల గల గృహం కడదాం అనుకుంటే అది ఎందుకు ఎన్ని వాటాల గృహం అవుద్ది? 25 వాటాల గృహం అవుతుంది. ఆ విధంగా బాబా గారు ఆయన అనుగ్రహించి ఆయన ఆదాయాన్ని పెంచడమే కాకుండా అటు స్టాంపు వెంటర్గా జీవితం కొనసాగిస్తూ ఈ 25 వాటాల గృహాన్ని కట్టుకొని సాయి భక్తులకి ఇస్తూ ఆయన జీవితాన్ని కొనసాగింది. ఈ విషయాన్ని ఎప్పుడు తెలియజేశాడు? సెప్టెంబర్ 18, 1936లో ఈయన ఈ బాలబాటే ఈ విషయాన్ని మనకు తెలియజేయటం జరిగింది. స్వస్తి.